వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ నిరసిస్తూ పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో స్థానికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి వేంపల్లి బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. సిబిఐ 4 సంవత్సరాలుగా కాలయాపన చేసి నేడు అకారణంగా అరెస్ట్ చేయడం దారుణమని జడ్పీటీసీ రవికుమార రెడ్డి అన్నారు. ర్యాలీలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వివేక హత్య కేసులో భాస్కర్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో సిబిఐ విచారణపై మరోసారి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సిబిఐ అధికారులు కీలక విషయాలను విస్మరించి ముందుగా నిర్ణయించుకున్న ధోరణిలోనే విచారణ సాగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివేక హత్య కేసులో సిబిఐ విచారణపై గతంలోనూ ఎంపీ అవినాష్ రెడ్డి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. గతంలో అవినాష్ రెడ్డి ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సిబిఐ విచారణ తప్పుదోవ పట్టిందని చాలా రోజుల నుంచే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా హత్య వెనుక కుట్రకు సంబంధించి సిబిఐ చాలా సీరియస్ విషయాల్ని పక్కన పెట్టిందనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కేసులో కొందరిని ఇరికించాలనే ఉద్దేశంతోనే సిబిఐ విచారణ చేస్తున్నట్లు గతంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఈ విచారణ తప్పుదోవ పడతా ఉందని చెప్పి నేను లాస్ట్ టైం కూడా మీకు క్లియర్గా చెప్పిన గూగుల్ టేక్అవుట్ లాంటి నేను లాస్ట్ టైమే చెప్పిన అది గూగుల్ టేక్అవుట్ కాదు, టీడీపీ టేక్అవుట్. ఇటువంటి ఒక ఫాల్స్ ఎవిడెన్స్ పెట్టి అన్యాయంగా ఇన్నసెంట్ పీపుల్ని ఇంప్లికేట్ చేయడం అనేది తప్పు. ఈ ఇన్వెస్టిగేషన్లో చాలా కీలకమైన అంశాలను పక్కన పెట్టి సిల్లీ అంశాలను, సిల్లీ మోటివ్స్ను తెచ్చి అట్రిబ్యూట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. నిజంగా వీళ్ళ కుట్రలకు ఉపయోగపడే స్టేట్మెంట్స్ మాత్రమే తీసుకుంటారు తప్ప నిజాలను వెల్లడిపరిచే స్టేట్మెంట్స్ తీసుకోరనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. టీఆర్సీ స్టేట్మెంట్స్ ఒక అప్రూవర్ థియరీ, ఒక కట్టు కథను అడ్డం పెట్టుకుని ఈ రకంగా విచారణను ఒక పర్సన్ టార్గెటెడ్గా ఈ విచారణను ముందుకు తీసుకొని పోవడం అనేది ఇది చాలా తప్పు. ఎవరు కూడా దీన్ని హర్షించరు. తప్పకుండా వాయిస్ అవుట్ చేయడం మొదలు పెట్టాం. ఇప్పటి వరకు ఎన్ని విమర్శలు వచ్చినా, మీడియా ఎన్ని విమర్శలు చేసినా, మా సోదరి సునీతమ్మ సుప్రీంకోర్టులో నాపై ఎన్ని అలిగేషన్స్ చేసినా, హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఏపీలో ఎన్ని అలిగేషన్స్ చేసినా నేను మౌనంగానే ఉన్నా. ఇంత దూరమైన న్యాయ పోరాటం నేను చేయడానికి సిద్ధంగా ఉండ ఎటువంటి ఆలోచన దీంట్లో లేదు.